యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రాజాపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివకుమార్ తో టీఎస్ 24 న్యూస్ ముఖాముఖి నిర్వహించారు. రాజాపేట మండల ప్రజలకు తెలియజేయనివ్వగా ఈ కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామంలో పుకార్లు ఎటువంటి పుకార్లు నమ్మవద్దు, ఒకవేళ అటువంటి పుకార్లు చేసిన వారిపై చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటూ వారికి కేసు నమోదు చేస్తాం. ఈ కరోనా వైరస్ గురించి ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా కరోనా వైరస్ రాలేదు ఇంతవరకు. ఈ కరోనా వైరస్ వల్ల ఒకవేళ వేరే దగ్గర నుంచి వచ్చినట్టయితే వాళ్ళ ఇంటర్నెట్ సీఎం నిర్బంధంలో ఉండాలి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ కరోనా గురించి చెడు అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రేపు సీఎం నిర్బంధంలో పొద్దున మార్నింగ్ 7 o'clock నుంచి 9 o'clock వరకు ఇంట్లో ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఈ కరోనా వైరస్ను తరిమి కొట్టడానికి ఈ మండల ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విదేశాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ వచ్చినట్లయితే ఇమీడియట్గా మాకు సమాచారం ఇవ్వాలి. మాకు సమాచారం ఇస్తే మేము వైద్య బృందంతో మేము వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఒకవేళ ఉన్నట్టయితే తేలితే మేము అక్కడ హైదరాబాద్ ఐసోలేషన్ సెంటర్ కానీ పంపిస్తాం. మీరు ఎటువంటి పుకార్లని మీరు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ చేయొద్దు. మీరు పుకార్లు చేయొద్దు. పుకార్లు చేస్తే వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతారు. ఎటువంటి పుకార్లను కూడా మీరు స్ప్రెడ్ చేయొద్దు. చేసినట్టయితే మీ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. గతంలో ఒక 3-4 రోజుల క్రితం కూడా ఈ భువనగిరి టౌన్లో కానీ వివిధ ప్రదేశాల్లో కానీ ఇటువంటి స్ప్రెడ్ చేసిన వారిపై వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ స్ప్రెడ్ని మీరు పుకార్లను నమ్మొద్దు. ఎటువంటి స్ప్రెడ్ కూడా చేయవద్దు.